కాల అన్వేషణ ఫలితం కస్టోడియా. చాలా ఉత్సాహభరితంగా మూడో రోజు కూడా ఈ కార్యక్రమం సాగుతోంది. ఇప్పటికే దాదాపు 200 మంది విద్యార్థులు చాలా ఉత్సాహభరితంగా వివిధ కంపెనీలు చూసి ఉంటారు. మీ గతంలో ఎప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చి ఉండదు. ఇది ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ మీ అందరికీ. ఇంతమంది మెంటార్స్ ఒకే వేదిక మీద మీ అందరికీ దొరకడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. దట్టు మెంటార్స్ దొరికినా సరే వాళ్ళు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కూడా కష్టమైన పని. వాళ్ళ ఒక్కొక్కరు సీఈఓలు సిఎక్స్ఓలు ఆ స్థాయి వాళ్ళందరినీ కలుసుకోవడము, మీ డౌట్స్ను వాళ్ళు అడిగి తెలుసుకోవడం అనేది చాలా అరితర సాధ్యమైన పని. అలాంటిది జయ గారి వల్ల చాలా సునాయాసంగా మీరందరూ సిఎక్స్ఓలను సీఈఓలను ఎండీలను ఆ స్థాయి వ్యక్తులను కలిసి తెలుసుకుంటున్నారు. బాగా చాలా మంది అక్కడ కూర్చుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది 20 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే ఇలాంటి మెంటార్షిప్, ఇలాంటి కోఆర్డినేషన్ ఎప్పుడు గతంలో మాకు లేదు. ఒకవేళ కనుక ఇలాంటి మెంటార్స్ అప్పుడు కనుక దొరికింటే మేము ఇక్కడికంటే ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళం మేము. ఆ నోట్తో క్యూఎన్డే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీకు ఏదన్నా అంటే ఇప్పుడు మెంటార్స్ అందరు చెప్పిన్నారు కదా వాళ్ళ వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఏ రంగాల్లో ఉన్నారని, మీకు దానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు అడగండి. ఈ మెంటార్స్ అందరు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి ఫర్ హోస్టింగ్ కాలేజ్ కనెక్ట్ వికాస భారతి హియర్. మీరు కాలేజ్ కనెక్ట్ జర్నీని చూస్తున్నారు, 6 నెలల పాటు వచ్చిన జర్నీని. ఇప్పుడు కాలేజ్ కనెక్ట్ 2.0 వికాస వార్ధి రూపంలో ముందుకొచ్చింది, ఎలా అనిపిస్తుంది జర్నీ అంతా మీకు? ప్రతి కాలేజీ వాళ్ళు అనంతపురంలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయో, బా జయ చౌదరి గారికి మన కాలేజీకి వచ్చి ఒక గంట నడిచిపోతే గడిచిపోతే ఎంత బాగుంటుంది అందరూ ఫీల్ అవుతారు. కానీ అట్లా వెళ్ళే రకం కాదు. చెప్పింది ఏదైనా చేయాలా, అది ఉపయోగపడాలా, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఉపయోగపడే పని ఆయన చెప్పింది చేయగలిగితేనే ఆ కాలేజీ నాది అనుకుంటాడు ఆయన. అంత తప్పితే ఆయనకి ఏ స్వార్థము లేదు. ఆయన స్వార్థం అంతా అదే, బెనిఫిట్ కావాలి ఎవరు, యూత్ అదేనమాట. కాబట్టి నేను కనుక్కున్నాను ఆయన ఇంటెన్షన్ ఏంటి అని కనుక్కున్నాను. కనుక్కొని అప్పటి నుంచి స్లోగా డెవలప్ అయ్యి ఫస్ట్ ఆయన ఒకరే తిరుముగుతా వచ్చేవాడు. మరి ఈరోజు 75 మంది మెంటార్ను తీసుకొని ఆ 7-8 ఏసీ బస్సుల్లో కారులో మరి ఇంత హంగామతో అనంతలక్ష్మి కాలేజీకి వచ్చినా అంటే ఈ కాలేజీకి ఎంత ఫ్యూచర్ ఉందనేది మీరు ఆలోచన చేసుకోండి. మా మిత్రులు వీళ్ళంతా కూడా ఎప్పుడూ విమానాల్లో ఏసీ కారులో తిరిగేవాళ్ళు, ఈరోజు బస్సులో వచ్చినారు ప్రయాణం చేస్తుంటే. ముఖ్యంగా రాత్రి 1 గంట 2 గంటలు త్రూఅవుట్ నైట్ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారంటే బస్సులో నిజంగా వాళ్ళ పట్టుదలకు మనం నిజంగా మన దాసోహము. వాళ్ళకు జీవితం అంతా మనం రుణపడి ఉంటామని తెలియజేస్తూ వీళ్ళందరికీ నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. There is a commitment from them that they want to transform you. They want to see that you are all successful. Can you become successful entrepreneurs or successful professionals? Yes, sir. All of you. Yes, sir. And one more request. Each one of you, you have to transform one more student, either your colleague or your junior. Can you do it? Yes, sir. This should become chain reaction. Can you make it happen? Yes, sir. Wish you all the best. The art of coding is just as much that whatever you can solve on your own by your hand, you have to just write it in the exact steps so that a machine can do it. So coding is no difficult at all. The easiest of all that you can start working on is either C or Python. So these are just 15 days course on W3 school or something. Don't spend your money anywhere else, as rightly mentioned. Just go on the net. Do it yourself. Just find a mentor. Like you say, without guru, nothing can happen. So you have to find a mentor. If you can just sit with anybody for about 15-20 minutes, even if he's your teacher, a friend, or any of us here, coding is not difficult. I repeat, coding is not difficult. Whenever you build whatever the kind of tables, views, or whatever the structures you are going to prepare, if you are fundamentals, if you are strong, and you should never forget the fundamentals. డేటాబేస్లో అనలిస్ట్ స్ట్రాంగ్ అనలిస్ట్ కావాలనుకుంటే ఒకటే రీజన్, యూ షుడ్ బి వాట్ ఎవర్ ద 11 కార్డ్ రూల్స్ ఉన్నాయి, కార్డ్స్ రూల్స్, ఆ కార్డ్స్ రూల్స్ పక్కా బట్టి పట్టండి, డైజెస్ట్ చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు ఎంత పెద్ద అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఆ ఇఫ్ యూ పికప్ దోస్ ఫండమెంటల్స్ యూ విల్ బి స్ట్రాంగ్. యూఆర్ నాట్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ బేసిక్స్ ఇన్ VLSI. You have, I think, in third year, VLSI design subject. And I believe every college is having Synopsys, Mentor Graphics, Cadence tools. You need to practice those tools.
వికాస్ వారిది యాత్రలో భాగంగా ఈరోజు కార్బన్ మొబైల్స్కి వచ్చాము. ఇక్కడ ఒక మొబైల్ని ఎన్ని ఏ రకంగా తయారు చేస్తారో స్టెప్ వైజ్ తెలుసుకున్నాము. ఇలాంటి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ మాకు దక్కింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. కార్బన్కి వచ్చాము. కార్బన్లో స్టార్టింగ్ ఒక ఫ్యూచర్ ఫోన్ ఎలా స్టార్ట్ అవుతుంది అని చెప్పి కార్బన్ K9 ఎలా తయారు చేస్తున్నారని దానికోసం చూసాం. పిల్లలకి ఇండస్ట్రీస్ గురించి చాలా తెలియదు, కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ గురించి చెప్పడానికి ఇంత గవర్నమెంట్ ఎంతగా ప్రయత్నం చేస్తుంది అంటే వీఆర్ హ్యాండ్స్ ఆఫ్ టు అవర్ గవర్నమెంట్. అండ్ ఇప్పుడు బస్ యాత్ర విజ్ఞాన యాత్ర కండక్ట్ చేయడం వల్ల మాకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ యాత్ర వల్ల మొత్తం డౌట్స్ అన్ని క్లారిటీ అయిపోతున్నాయి. కానీ 75 మెంబర్స్ మాకోసం టైం స్పెండ్ చేస్తాం, అది కూడా వాల్యుబుల్ సీఈఓస్ నుంచి. చాలా మందికి విజన్ ఉంది, మామూలుగా టెక్నికల్గా మన అందరం ఆస్పిరెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ ప్రికాషన్స్ అలాంటివి చాలా వరకు తెలియదు. అలాంటిది ఒక కంపెనీ సీఈఓస్ నుంచి ఇలా చెప్పించడం, వాళ్ళ నుంచి గెయిన్ చేయడం నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్. ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన అవసరాలు, అదేవిధంగా ఇంటర్వ్యూ కావాల్సిన స్కిల్స్, అదేవిధంగా ఇండస్ట్రీలో ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఇండస్ట్రీ గురించి తెలిపే విధంగా ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. మేము ఇందాక డిక్సాన్ కంపెనీ అండ్ కార్బన్ కంపెనీకి వెళ్ళొచ్చాము. దాంట్లో మాకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎలా తయారవుతాయి, కార్బన్ మొబైల్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అసెంబ్లింగ్ అండ్ డిసెంబ్లింగ్ అనేవి చాలా క్లియర్గా చూపించారు. ఇవి యాక్చువల్గా ఎటువంటి కాలేజెస్లోనూ మేము చూడలేము. ది స్టోరీస్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అండ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. First of all, let us contribute back to MIT as something tangible. Yeah. So it's your responsibility to bring Bhanu Prakash, yeah, and have a permanent tie-up with their R&D, this thing. Definitely. And I want to see within 1 year to create some new companies. MIT's college lo post midnight we are conducting a college connect discussions with mentors from the industry, with the college research team. I think we are getting excellent, maybe I think because of the time, we are getting some new innovative ideas. Normal doing daytime probably out of the box ideas may not come. So looks like this is maybe the time factor or whatever it is, but the kind of commitment, the kind of energy that this institution is demonstrating every time we come, I think no wonder why the students from MITS, even in their or Vikasa Bharati bus yatra, they were sparks I could make out from the questions they were asking. I think already we are seeing the kind of quality of students coming out of this institution. So maybe now with Dr. Prasad joining MITS as head of the R&D, and we are now going to connect with our college connect mentors from the industry, this thing. So my aspiration, 1 year from now, we want to see some companies coming out of MITS, startup, yeah, companies, sure, created by, yeah, students of MITS. Yeah. So that should be your target, given by him, not by me. Sure. So we want to, whatever way we want to collaborate, already Komal and Bhanu Prakash, they are going to come and have a synergetic type. And Sanjay also is planned to work towards that. Yeah, I'm also planning to bring Naho because a lot of R&D and jobs are going to be created for the Japanese companies. So that also will be doing. Yeah, Krishnakanta is expert in data science. Data science analytics, he is the guru. So probably he can also think of identifying some projects
for your students and all that this thing, because today everybody talks about only data, right? Any company, whether agriculture company or metallurgical company, any company, they talk about data. If they are not dealing with the data, it's a dead company. So that's where, I mean, he can come and help you, how, I mean, students can be enabled with new projects and all that this thing. I think it's a great institution. We will try to model this institution as a competing with a real MIT. It's a great occasion that many great people having different backgrounds have come under the leadership of our advisor to the Chief Minister. It's a really remarkable thing. Something is happening in this part of the country, I don't know about the world, that real-time entrepreneurs and mentors coming and showing the way, path ahead for the students as well as faculty. Previously, there was always, for the last 2 decades, mevanta vinevalam industry kinu institutions ku chala dooram undani. Ivala duranni oka prabhutvam, oka advisor, oka company, Jay Chaudhary garu, intamandi mentors teeskochi aa industry ki institute ku madhyalo unde duranni chala తగ్గించేయడం అనేది ఒక నిజంగా ఒక కళ, విచ్ వీ హ్యావ్ నాట్ ఈవెన్ డ్రెమ్ట్ సమ్ 10 ఇయర్స్ బ్యాక్. దిస్ ఈస్ ఏ రిమార్కబుల్ థింగ్ ఫర్ ది స్టూడెంట్ కమ్యూనిటీ. అండ్ నౌ ఐ వాజ్ షాక్డ్ టు సీ, రాదర్ సర్ప్రైజ్, ఐ డోంట్ నో, 10th క్లాస్ చిల్డ్రన్ వచ్చి ఇవాళ ఈ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ స్కీమ్లో. అంటే వాట్ ఈస్ ది విజన్ ఆఫ్ దిస్ లీడర్షిప్ అండ్ గ్రూప్ అబౌట్ ది కిడ్స్ హ్యాపెనింగ్? I was wondering and sharing with our Dean R, Director R&D, see, this is what it is. This leadership, these mentors are able to see spark in those children. Why we teachers are not able to see sparks in our students? I don't take much of your time. Thank you so much, sir, for coming here. Madam, thank you so much. We are here to observe the one line foundation behind the foundation of this institution, and growth is simple: facilitate. I believed in facilitating everybody inside and outside, wherever it is possible, beyond my capabilities sometimes. And I never thought that whether I am going to get return or not. But to my surprise, to me, your surprise, we got overwhelmed with the response and the return. Some 10 years back, not even one professor or a PhD was not even seeing at us. Today, we are not spending 1 rupee for recruitment. They're coming on their own. And we have a continuous interviews. Today, we can proudly say that we are the only institution in Andhra Pradesh where we have 95% of the faculty, all PhDs, from IITs, NITs, IITs, you know, Indian Institute of Science, Central Universities, and foreign universities. Nowhere AICT has identified us as in the top 25 in the country for the teaching and learning capabilities. And it may not be out of the place to share only one thing about R&D. So many things are there which I don't want to tell. We have recently introduced this academic year, by talking to people like you, especially sir and all that, how do we make students learn the research and publication? How do we motivate them? This, we have taken it as a thought process. We discussed with the various stakeholders within the company, within the, I'm talking company, sorry, for the college. And then we have introduced a program, structured program, where a individual faculty member who has research publications already, 200 members were given option to select 3 students each. During Solugenics time and we were in the earlier part of Solugenics, I was management consultant. We brought a lot of companies to India.
In fact, we recruited and 4 companies are today are more than $1 billion companies which are in India. One of them is ES Associates, the other one is C3I, the other one is RealPage. All of them are more than 10,000 employees as on today. Very, very satisfied that we brought so many companies. So Soligenic again invited me the moment I left S&P. Whatever way I can contribute to this institute, in fact, I told you a long time back, I would like to get associated. Since my village is very nearby, it's easy for me to come and see my mother and come and contribute something here.